ఫ్రెండ్స్, ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నా. సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూడండి. ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరేపాకు, జీలకర్ర, తాలింపులు, జీడిపప్పు. ముందుగా మనం ముందు వాటర్ వేసి కొంచెం మరగబెట్టుకొని సాల్ట్ వేసుకున్నాం. మీకు సాల్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత. పక్కనే ఇంకో ప్యాన్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని వేడి అయ్యాక నెయ్యిలో వేపుకోండి బాగా. మాడకుండా వేపుకోండి. ఇవి నెయ్యిలో దోరగా వేపు పెట్టుకొని సేమియాలన్నీ తీసేసుకుందాం. అదే ప్యాన్లో సేమియాలన్నీ తీసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపులు కూడా వేసేసుకుందాం. తాలింపులేదు, జీడిపప్పులు కూడా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. క్యారెట్ తురుము కూడా వేసుకుంటాం. కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ వాటర్ కూడా మరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు ఇవన్నీ అంత ఇదిగా ఏమి ఆగక్కర్లా. ఇంకా మనకు కారం అంటూ ఉంటే పచ్చిమిరపకాయల్లో ఉన్న కారమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ ఇందులో పోసేసుకుందాం. వేయంగానే అంటే ఇలా వేసుకుంటే తాలింపు మెత్తపడదు. కొంతమంది వాటర్లో బాగా తాలింపు మరగబెడితే తాలింపు మెత్తపడిపోయి బాగోదు. ఇప్పుడు మనం ఈ వేపు పెట్టుకున్న సేమియా వేసుకుంటా
కలుపుకుందాం. సేమియా ఉడక పెట్టుకుంటే సేమియా ఉప్మా రెడీ. ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా నేను పెట్టే ప్రతి వీడియో లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే ఇంకా కొత్త వాళ్ళకు కూడా వీడియోలు కొత్త కొత్తగా వెళ్తూ ఉంటాయి. ఈజీగా చాలా స్పీడ్గా సేమియా ఉప్మా రెడీ. మనం వేడివేడి వాటర్ పోసుకున్నాం కాబట్టి సేమియా జావ అవ్వడం కానీ ఏమీ ఉండదు. చాలా స్పీడ్గా అయిపోయింది. ఇది సేమియా ఉప్మాలోకి ఒక్కోసారి టమాటా కూడా వేసేసుకోద్దు, దాన్ని టమాటా బాత్ అని కూడా అంటారు. ఇది నేను టమాటా ఏమి లేకుండా చేసా, అల్లం కూడా వేసుకోవచ్చు, ఎవరు ఎలా ఇష్టపడితే అలాగా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారా సేమియా అసలు జావ అవ్వడం కానీ ఏం లేదు. లాస్ట్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంది. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. జీడిపప్పుతో ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సేమియా ఉప్మా మీకు గానో నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ బెల్ గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.